టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పొత్తులపై స్పష్టత ఇచ్చేశారు. టీడీపీ కార్యాలయంలో జరిగిన ఒక సమావేశంలో చంద్రబాబు నాయుడు కొందరు అడిగిన విలేకరులు అడిగిన ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పేశారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీతో పొత్తు ఉంటుందా? ఇటీవల తిరుపతిలో కేంద్ర సహాయ మంత్రి నారాయణస్వామి తెలుగుదేశంతో మాకు పొత్తు ఖరారైపోయిందని చెప్పారు, మీకేమైనా సమాచారం ఉందా అని అడిగారు. ఆయన సూటిగా సమాధానం చెప్పారు, రాష్ట్రం యొక్క ప్రయోజనాలే నాకు ముఖ్యం, రాష్ట్ర ప్రజల ప్రయోజనాలే నాకు ముఖ్యం, దానికోసం ఏదైనా చేయడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంది అన్నారు. అంటే మూడు అడుగులు ముందుకు వేయడమే కాదు, అవసరమైనప్పుడు ఒక అడుగు వెనక్కి వేయాలనే సిద్ధాంతాన్ని కూడా ఆయన అమలు చేస్తున్నారు. ఏపీలో బీజేపీకి 0.5% ఓట్ల షేర్ లేకపోయినా కూడా ఎన్నికల్లో బీజేపీ కేంద్ర బీజేపీ సహాయం కోసం సపోర్ట్ కోసం తెలుగుదేశం పార్టీ అధినేత ఆ పార్టీతో పొత్తుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే అమిత్ షాను కూడా కలిశారు. అమిత్ షా సూటిగా చెప్పారట, మీ ప్రయత్నాలు మీరు చేసుకోండి, మీకు బీజేపీ అండగా నిలుస్తుంది, సరైన సమయంలో ఒక వేదిక మీద ప్రకటించేద్దాం, ఎన్నికలు ఎప్పుడొస్తాయనేది ఇంకా క్లారిటీ లేదు కాబట్టి ప్రజలను ఇప్పుడే మనం ఎన్నికలకి రెడీ చేయొద్దు, ఇంకా చాలా సమయం ఉంది, ఎన్నికల నాటికి ఎన్నికలు ఎప్పుడైతే వస్తాయని క్లారిటీ వచ్చిందో అప్పుడే పొత్తుల మీద క్లారిటీ ఇద్దాం, అప్పటి వరకు ఎవరి పని వారు చేసుకోండి అంటే టీడీపీ ప్రచారం టీడీపీ, బీజేపీ ప్రచారం బీజేపీ, జనసేన ప్రచారం జనసేన, ఎవరి సిద్ధాంతాలు వారు ప్రచారం చేసుకోండి, ఎన్నికలు ఫలానా తేదీ జరుగుతాయని ఎప్పుడైతే క్లారిటీ వస్తుందో అప్పుడే మూడు పార్టీలు ఏకమై ఒక సమావేశం పెట్టి పొత్తుల గురించి ప్రకటన చేసే అవకాశం ఉంది, అధికారిక ప్రకటన. ఆ తర్వాత ఎవరికి ఎన్ని సీట్లు అనేది ఆ పార్టీ పెద్దలు కూర్చొని మాట్లాడుకుంటారు. దీనిపై చంద్రబాబు కూడా క్లారిటీ ఇచ్చేశారు, పొత్తులు గ్యారంటీ, వైసీపీని ఇంటికి పంపించటమే మా మన లక్ష్యం, ఏపీని కాపాడుకోవాల్సిన బాధ్యత పెద్ద బాధ్యత నా ముందుంది, అందుకే పెద్ద బాధ్యతలు నెరవేర్చాలంటే ఆలోచనలు కూడా పెద్దగా ఉండాలంటూ ఆయన చెప్పొచ్చారు. విలేకరులు సూటిగా అడిగినా కూడా ఆయన సూటిగానే సమాధానం చెప్పేశారు. బీజేపీ కేంద్రంలోని బీజేపీ పెద్దలు అటు వైసీపీతోనూ ఇటు టీడీపీతోనూ అటు జనసేనతోనూ ట్రిబుల్ గేమ్ ఆడుతున్నారు అని విలేకరులు ప్రశ్నించినా కూడా కేంద్రంలో బీజేపీ పెద్దల ఆశీస్సులు టీడీపీ అధినేత చంద్రబాబుకు ఉన్నట్టు తెలుస్తోంది. దీనికి కారణం లేకపోలేదు, కేంద్ర ఐబీనిచ్చిన నివేదిక ప్రకారం ఏపీలో వైసీపీ గెలిచే పరిస్థితులు లేవు, చాలా తీవ్రమైన వ్యతిరేకత ఉంది, టీడీపీ గెలిచే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయనే నివేదిక అమిత్ షాకు చేరింది. దీంతో తెలుగుదేశం పార్టీని దగ్గరకు తీస్తున్నారు, వైసీపీని దూరంగా నెట్టకపోయినా తెలుగుదేశం పార్టీని దగ్గరకు లాక్కుంటున్నారు. ఎన్నికల తర్వాత ఏ పార్టీకి ఎక్కువ ఎంపీ సీట్లు వస్తే వారిని అక్కులా చేర్చుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. బీజేపీ కేంద్రంలోని బీజేపీ పెద్దలు ఇటు వైసీపీతో అటు టీడీపీతో అటు జనసేనతో ట్రిబుల్ గేమ్ ఆడుతున్నారా? దీనిపై మీ అభిప్రాయాలు కామెంట్ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.